हाय फ्रेंड्स इन्वर्टर वाटर अनेक मार्चने वीडियो नेता प्रति इंटर इन्वर्टर अच्छे कंपलसरी उ వాళ్ళకి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇన్వర్టర్ లో వాటర్ అనేది ఎలా మార్చాలనేది దాని కోసం మన షాప్స్ లో అడిగితే ఇన్వర్టర్ లో వేసే వాటర్ అంటే సింపుల్ గా ఇస్తారు 20 రూపాయలు 15 రూపాయలు అలా ఉంటదన్నమాట ఈ విధంగా ఉంటదన్నమాట బాటిల్ ఇన్వర్టర్ లో వేసుకునే వాటర్ అన్నమాట ఇది ఇది మాదైతే ఇది ఎక్సైజ్ ఇన్వర్టర్ అన్నమాట ఇది దీంట్లో ఎలాగ వాటర్ తగ్గిపోయిందని తెలుసు చెక్ చేసుకోవాలంటే చూడండి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఉంటే వాటర్ ఉన్నట్టు ఇది చూడండి రెడ్ మార్క్ లో ఎందు ఎలిపింది కదా రెడ్ మార్క్ లోకి అంటే వాటర్ లేనట్టు అన్నమాట దీంట్లో మనం వాటర్ పోసేటట్టు గమనించాలంటే అంటే ఈ ఓపెన్ చేసి దీంట్లో వాటర్ పోసుకోవాలి ఫుల్ గా పోసిస్తే దీనిపైన మళ్ళీ పొంగిపోద్దన్నమాట ఆ విధంగా అయితే పోయకండి ఇప్పుడు ఏ విధంగా పోయాలనే చెప్తాను తర్వాత ఇది ఒకటి ఉంటది కదా ఇది పట్టేస్తూ ఉంటదన్నమాట ఈ బటన్ ఈ బటన్ పట్టేసినప్పుడు ఏం చేయాలంటే మీరు కోకోనట్ ఆయిల్ ఉంటది కదా 2-3 డాప్స్ దీంట్లో వేస్తే ఈ బటన్ కూడా నీట్ గా వర్క్ అవుతుందన్నమాట ఇప్పుడు ఇది ఎలాగా చేయాలనే చూపిస్తాను చూడండి ఈ బాటిల్ ఉంటది కదా బాటిల్ అనేది ముందుగా క్యాప్ తీసుకోండి తీసుకొని చూడండి తీసుకొని చాలా సింపుల్ అండి ఇది లూజ్ గా ఉంటాయి అంత టైట్ గా ఉండదు ఇప్పుడు రెడ్ మార్క్ లో ఉంది కదా ఇలా ఓపెన్ చేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా వాటర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది వేసుకొని ఒక 2-3 సార్లు ఒకసారి చెక్ చేసుకోండి చూడండి లెవెల్ అయితే వచ్చింది మీరు ఫుల్ అవ్వకుండానే ఈ విధంగా వచ్చిన తర్వాత ఫుల్ గా వేసకూడదు ఈ విధంగా వేసి కప్పు పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ గా మీరు ఇన్వర్టర్ లో వాటర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ ఇన్వర్టర్ లో మీరు కూడా మీ ఇంట్లో ఇన్వర్టర్ ని ఈ విధంగా మార్చుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బై